బా ఫోను అగవే నా జాను, నువ్వు లేకపోతే పాపులర్ కాను నేను. ఏమిటి ఇన్ని మెసేజెస్, ఇన్ని మిస్ కాల్స్? స్వామి, కుంపలు మునిగాయా? కుంపే కదా స్వామి, మీ వీడియో వైరల్ అయింది. ఐ ఎంటైజ్ టు గెట్ టు మోర్ మానిటైజ్. ఎనీవేస్, టుడే నో టాకింగ్, ఓన్లీ వాకింగ్. రాజధాని నగరం వీధి వీధి నిధి నదే. స్వామి ఒక్క నిమిషం స్వామి. బ్రదర్ దొరికాడు భక్తుడు, ఐ విల్ స్టార్ట్ పిస్కుడు. స్వామి దండాలు దండాలు దండాలు. హరే కృష్ణ హరే కృష్ణ. ఎండలో పడి వెళ్తున్నారు, ఇంటిలోనికి రండి స్వామి, కాస్తంత మంచి నీళ్ళు తాగి వెళ్ళండి. లాక్డౌన్లో లాక్కు తీస్తావా? పర్లేదు రండి స్వామి, మీరు గోమూత్ర సేవకులు కదా, కరోనా అంటుతుందా? కుడికాలు కుడికాలు స్వామి. అగోరించు. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్స్ నానా. నీ పేరేమిటి నానా? రాజు స్వామి. రాజు, ముందు వెనక ఏమిటి లేదా? గుడిమెట్ల నూకరాజు స్వామి. గుడిమెట్ల టెంపుల్ స్టెప్స్ నూకరాజు. టెంపుల్ స్టెప్స్ రైస్ పిస్కింగ్. అవును స్వామి. ఏమిటి బ్యాచులర్ వా, ఇంట్లో ఎవరు లేరా? ఇంకో ఇద్దరు ఉంటారు స్వామి, వారి ఊర్లో లాక్డౌన్ అయిపోయారు. ఎంత బ్యాచులర్ అయితే ఏమిటి, పాఠాలు లేవు, విగ్రహాలు లేవు, ఏదేమి ముక్తావు నువ్వు? వెజా నాన్ వెజ్జా? నాన్ వెజ్ స్వామి. నాన్ వెజ్జా? ఆ నల్లటి పుష్కంలో కొంప తీసి అందరు దిగిపోయారా ఏమిటి? అబ్బే లేదు స్వామి, నేను రాముని మొక్కుతాను. రావుడా రావుడు, నాన్ వెజ్ అని ఎవరు చెప్పాను నీకు? బురందా బురందా అంటున్నాను. ఆ మైండ్ ఈటర్స్ ఏమైనా చెప్పారా? వాళ్ళు తినేది కాకుండా మన దేవులు కూడా తిన్నారంటారు. లేదు స్వామి, పెద్దయిన గరికపట్టి వారు కూడా చెప్పారు కదా స్వామి. ఎవరు చెప్పారన్నది కాదు, నువ్వు చదివావా? అదే నా ప్రశ్న. ముందా బురందా అంటున్నాను. మిలిటరీ హోటల్లో మెనూ పెట్టుకుని మంది మీద పడి మెక్కేవాడు కాదు రాముడు. మిలిటరీ హోటల్ అర్థమైందా? బుర్రందా అంటున్నాను. అయినా మాంసం తినడానికి రాముడు ఏమైనా ఎడార్లో పుట్టాడా? హీ సో రిచ్ స్వామి. హీ సో టాలు. హిస్ లెగ్స్ ఆర్ టాలు, హిస్ హ్యాండ్స్ ఆర్ టాలు, హీస్ సో స్లిమ్. బట్ అకార్డింగ్ టు వాత్సాయన కామసూత్ర ప్రకారం హిస్ ఈస్ అండర్ సైజ్. ఓ నో, దట్స్ వై ఈస్ అ పర్ఫెక్ట్ కింగ్. అలా అనకండి స్వామి, నేను చదివా. టెంపుల్ స్టెప్స్ రైస్ పిస్కింగ్, యు కమ్ము. నువ్వేమైనా వేసావా రమ్ము? లేదు స్వామి. రాముని గురించి ఇంకేమైనా మాట్లాడితే అయిపోతావు డిమ్ము. ఉందో లేదో చదివి మీరే చెప్పండి స్వామి. చదివానన్నావుగా, చదివి ఏడ్చానన్నావుగా. మీ ముందు చదివేంత వాణి కాదుగా స్వామి, మీరు ముందుగానే ఊరంతా తిరిగి పంచెత్తి మరీ పంచుతున్నారు. ఈ రైస్ పిస్కింగ్ ఆడు నా పంచ ఉడగట్టి టెంపుల్ స్టెప్స్ మీద నన్ను పడేసేటట్టున్నాడు. ఏమిటి పంచేది? అదే స్వామి గీత. ఏడ్చావు? రామాయణం తెలుసుకోరు, కనీసం టీవీలో వస్తుంటుంది, అది ఏనాడైనా చూసి అగోరించావా? టీవీలో రామాయణమా? ఆ రాముడు సీత ఎంచక్క ఫలములు భుజిస్తుంటారో ఏనాడైనా చూసి అగౌరించావా? లేదు స్వామి. టెంపుల్ స్టెప్స్ రైస్ పిస్కింగ్ స్వామి. ఒక్క నిమిషం రమణి తెస్తాను. అగౌరించు. ఈ టెంపుల్ స్టెప్స్ రైస్ పిస్కింగ్ గాడు అతి వినయం పిసుకుతున్నాడు. లెట్ హిమ్ కమ్, ఐ విల్ స్వాలో హిమ్, ఐ విల్ పిస్క్ హిమ్. లెట్ హిమ్ కమ్, అన్ప్రొఫెషనల్ బగ్. స్వామి ఒక్కసారి చదవండి. ఒరే రైస్ పిస్కింగు, ఏడిశావు? ఓ గంగాదేవి, వనవాసం నుండి తిరిగి వచ్చిన పిమ్మట నేను నియమవంతురాలనై నీకు 1000 కుండల కళ్ళు మాంస రూపమైన ఆహారము సమర్పించి పూజించదను. స్వామి గంగమ్మ తల్లి మాంసం తిని కళ్ళు త్రాగితే లేనిది, మనం తిని త్రాగితే తప్ప స్వామి. యు కాంట్ చీటు బికాజ్ ఐఎమ్ గాడ్.
రావుడు తిన్నాడో లేదో చూపించు ఫస్ట్, లేకుంటే వేస్తా నీకు టాటు, ఇంకా ఎక్కువ చేస్తే పట్టుకుంటా బ్యాట్. స్వామి ఇదొక్కసారి చదవండి. ఒరే అభిగా ఏడ్చావు. ఆకలిగొన్న ఆ రామలక్ష్మణులు అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను నాలుగు మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన ఆహారము తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరిరి. మరి తిన్నారు కదా స్వామి. అపచారం అపచారం. అరే తృష్ణ అరే తృష్ణ. ఒరే అబ్బిగా రావుడు రావుడు పందిదినం ఏమిట్రా? రసము ఫ్రూట్ ఫ్రూట్ తింటారా? రసము చెర్ర రసం తింటారా? వేర్ ఇస్ ద ప్రూఫ్? ఐ నీడ్ ద ప్రూఫ్. ఒరే రైస్ బేస్ కింగ్ బిస్కుతా, వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నీడ్స్ ప్రూఫ్. ఐ నీడ్ ప్రూఫ్ ప్రూఫ్. ఒరే బిస్కుతారా నిన్ను, వేర్ ఇస్ ద ప్రూఫ్? ఐ నీడ్ ప్రూఫ్. ప్రూఫ్ నీడ్స్ ప్రూఫ్. ప్రూఫ్ రా ప్రూఫ్ 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 రా. ఒరే రైస్ పీస్ కింగు అగోరించు, నీ తెలివి తగలడా. స్వామి స్వామి ఈ ఒకటి చదివి పెట్టండి స్వామి. ఏమిటి మళ్ళీ? అవును స్వామి. ఒక ముహూర్తం పాటు వేచి ఉండుము. నీవు ఇక్కడ నివసించవచ్చును. నా భర్త జింకలను, ఉడుములను, వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకుని వచ్చును. ఒరే రైస్పీస్ కింగ్ స్వామి అగోరించావు. ఇది బ్రాహ్మణ వేషంలో ఉన్న రావణాసు గురించి. వాడు మాంసమే కాదు మనుషులు కూడా తింటారా రైస్పీస్ కింగ్? అంటే ఏమిటి నువ్వు అనేది? బ్రాహ్మణుడా మాంసం తింటాడానా? స్వామి సీతమ్మ బ్రాహ్మణ అతిథులకు నాన్ వెజ్ ఎలా పెట్టింది స్వామి? రావుడు హంటింగ్ వెళ్ళాడుగా తెచ్చేతాడు. ఓ మై ఫ్రెండ్ నువ్వు కొంచెం ఉండు. రాముడు మాంసం తిన్నాడని ఎవడు చెప్పిండు? ఎక్కడ చెప్పిండు? నువ్వు వట్టుకొచ్చుకో దిండు, నేను నీకు చెప్తాను ఉండు. సరే స్వామి ఈ ఆఖరిది ఒకసారి చదవండి. ఒరే రైస్ పీస్ కింగు, రాముడు పరిశుద్ధమైన మైరేయక మనుమద్యమును చేస్తూ తీసుకొని ఇంద్రుడు సచీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించెను. రెస్పీస్ కింగ్, రాముడు భుజించుటకై కింకర్లు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధమైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. సీతాదేవి మందు తాగిందా, రాముడు మాంసం తిన్నాడా? అమ్మో ఆ మిలిటరీ హోటల్ మెను నాకు కూడా పెట్టేటట్టున్నాడు వీడు. నేను ఇక్కడే ఉంటే నా బ్రతుకు టెంపుల్ స్టెప్సే. అరే తృష్ణ అరే తృష్ణ. ఒరే రైస్ పీస్ కింగ్, యువర్ ఎ షీప్, చీప్ షీప్, బ్లాక్ చీప్ షీప్ రా రైస్ పీస్ కింగ్. నువ్వు బాబా బ్లాక్ షీప్ రా, యువర్ ఎ న్యూసెన్స్. దిస్ ఇస్ ఆల్ నాన్సెన్స్. ఐ హావ్ నాన్సెన్స్. మాట వినండి స్వామి. స్వామి వెళ్ళిపోకండి. స్వామి వెళ్ళిపోతున్నారే, ఆగండి స్వామి, ఆగండి స్వామి. సత్యాన్ని అంగీకరించి మనసు లేనివాడు ఆత్మ సాక్షాత్కారము ఏనాడైనా పొందగలడా? మైండ్ డీటెయిల్స్ చెప్పారా? వాళ్ళు తినేది కాకుండా మన దగ్గర కూడా తిన్నారంటారు. ఉందా అంటారు. రాముడు తిన్నాడో లేదో చూపించు, లేకుంటే వేస్తాను నీకు టాటు. ఇంకా ఎక్కువ చేస్తే పట్టుకుంటా బ్యాటు. వేర్ ఇస్ ద ప్రూఫ్? ఐ నీడ్ ద ప్రూఫ్.